अंदर की नमस्कार योधा गारू सांबा गारू किरण गार की सादर स्वागत पलकुतुन्नाम सांबा गारू किरण गारू अनेकानेक चित्राल्लो क्यारेक्टर आर्टिस्ट गा अलागे सीरियल्स लो मंची मंची लावण्यनु अद्भुतंगा पोषिंची राणिंचिन पावनिकी असलु ई सिनिमा रूपोंदिंचडानिकी मुख्य कारकुडु निर्मात ना बाल्य मित्रुडु नरसिंहुल पटेल शेट्टी गारिकी इंदुलो मुग्गुरु हीरोलु पोटी पड़ुतू नटिंचडं जरिगिंदि యోధా సాంబా కిరణ్ మరియు ఈ రోజు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించడానికి ప్రాతిపదికగా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఈ రోజు షీల్డ్ ఇవ్వనున్నారు ముఖ్యంగా అందరికి ప్రధాన సూత్రధారి నిరంజన గారికి పాత్రికేయ మిత్రులకు అందరికీ అభివాదం ఏ సినిమా అయినా విజయవంతం కావాలంటే పాటలు హిట్ కావాలి కథ మాటలు ప్రసన్నంగా ప్రమోదంగా ఉండాలి నా చేతిలో వాగ్దేవి అనుగ్రహం ఉన్నంత వరకు కథ మాటలు పాటలు సమర్థవంతంగా రాయగలిగాను అలాగే స్క్రీన్ ప్లే దర్శకత్వం కూడా నిర్వహించడం జరిగింది గతంలో ఎక్కడికి వెళ్తుందో మనసు ప్రేమకే తెలుసన్న సినిమా నేను రచనా దర్శకత్వం బాధ్యతలతో సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకు నా బాల్యమిత్రుడు నరసింహుల పటేల్ చెట్టి ఆయన అభిరుచి మేరకు ఒక అందమైన కథను పడుచు కుర్రాళ్ళ ప్రణయ కథగా తీర్చిదిద్ది అందించడం జరుగుతుంది ఇది ఈ వారమే శుక్రవారం 6వ తేదీ देवी थिएटर अंजलि थिएटर मोदलगु अन्नी थिएटर्लो विडुदलगा सिद्धंगा उंदिदि अंदुके इप्पुडु ई संदर्भंगा प्लाटिनम डिस्क एंदुकंटे एंदरेंदरो दीन्नि चूसी अभिमानिंचि प्रोत्साहिंचारु काबट्टि ई रोजु ई प्लाटिनम डिस्क सिरिसिल्ल तल्लिगारु सिद्धिपेट अत्तगारु मिसमिसलाडे मिस्मिस् नी अदरं तीयनि किस्मिस् इलागा रकरकाल पाटलतो రూపొందించడం జరిగింది సన్నివేశానుగుణంగా వలపే మాయ చెలి తలపే మాయ అనే ఒక ప్యారడీ గీతం కూడా తీర్చడం జరిగింది ప్రేమదాసులు కాస్త దేవదాసులు అయిన తర్వాత పాడుకునే పాట అది అలాగే హీరోయిన్ను ఆపదలో బాబా ఒక మిరాకిల్గా కాపాడినట్లుగా ఇందులో సన్నివేశం కూడా సృష్టించడం జరిగింది దానికి అనుగుణంగా నింబవృక్ష నివాస బాబా నిజం నిగ్గు తెలుసగా రావా అంటూ కీర్తించడం జరిగింది ఈ సినిమాలో లావణ్యకు 73 సీన్లలో 60 సీన్లు దాదాపు ఆమె నటించడం జరిగింది అంటే సెంట్రలైజ్డ్ క్యారెక్టర్ ఆ హీరోయిన్ ది అయితే అమ్మాయి అందమైన అమ్మాయి కనిపించగానే వేలం వెర్రిగా వెంటపడి వేధించడమో ప్రేమించడమో అంటూ సాధించడం కాదు అమ్మాయి అంతరంగాన్ని కూడా అర్థం చేసుకొని ప్రేమించాలనే ఒక సందేశాన్ని కూడా చివర్లో జోడించడం జరిగింది ఈ విధంగా ఈ సినిమాను రూపొందించి విడుదల చేయడానికి ఈ రోజు మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం ప్రఖ్యాత కవి లావణ్య విత్ లవర్ బాయ్స్ ఒక లావణ్యకు ఎంతో మంది ముగ్గురు నలుగురు లవర్ బాయ్స్ అన్నట్టుగా చూపించే ప్రయత్నం అయినప్పటికీ మనసెరిగి ప్రేమ అనేటువంటిది హృదయాంతరాల నుంచి రావాలి తప్ప ప్రేమించడం అంటే కామించడం కాదు అని చెప్పి సినిమాలో హీరోయిన్ అయినటువంటి లావణ్య మాట్లాడిన మాటలు దాన్ని తూచా తప్పకుండా ఈ సమాజానికి అర్థం చేయించే ప్రయత్నం చేయడంలో వడపల్లి కృష్ణ గారు సఫలీకృతం అయ్యారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఒక మంచి ప్రయత్నం పరుచూరి గోపాలకృష్ణ లాంటి ప్రఖ్యాత రచయితలు కూడా ఇందులో నటించారు యువతరానికి అవకాశం కల్పిస్తూ ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రం ఇవాళ ప్రేమ మీద చాలా చిత్రాలు వచ్చాయి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చిత్రం అర్జున్ రెడ్డి కూడా చాలా విజయవంతమైంది కానీ యువత ఎటువైపు
దారి మరలి ఈ సమాజం మీద వారి ప్రభావం పడుతుందనేటువంటి విషయం ఆలోచన చేసినప్పుడు ఒక సందేశాత్మకమైనటువంటి జీవితంలో బలీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చే దిశగా సందేశాత్మకమైనటువంటి చిత్రాలు రావాలి గాని పెడతో పట్టించే చిత్రాలు రావడం ద్వారా సమాజంలో దాని ప్రభావం ఎంతగా ఉంటుందనేటువంటి ఇవాల సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాల లావణ్య విత్ లవర్ బాయ్స్ లో సమాజం మీద తనకున్నటువంటి సంపూర్ణమైన అవగాహన సామాజిక చైతన్యం ఈ సమాజంలో యువత పాత్ర ఏ విధంగా ఉండాలనేటువంటి అంశాల మీద వాటన్నిటిని కూడా ఆలోచన చేసి ఒక సందేశాన్ని ప్రబోధ పెద్దలకు మరియు హలో ముఖ్యంగా ఈ సినిమా నేటి యువతరానికి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అబ్బాయి గుణగణాలు ఎలా ఉండాలి, ఈ అబ్బాయి కడదాకా నాతో ఉంటాడా అని ఆలోచించాలి. ఈ సందేశాన్ని ప్రజలకు ఈ చిత్రం ద్వారా చూపించడం జరిగింది. ఇది ప్రజాదరణ పొందితే ఇంకా కొన్ని చిత్రాలు తీయడానికి ముందుకు వస్తున్నాం. వడ్డేపల్లి కృష్ణ గారు అంత గొప్ప రచయిత, ఆయన సాహిత్యానికి నేను సంగీతం సమకూర్చడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. పాటలు నాకు మంచి స్పందన లభించాయి, అలాగే ఈ సినిమాను కూడా మీరంతా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నాకు టెక్నికల్గా సింగర్సు స్టూడియో అధినేత ప్రతి ఒక్కరూ మంచి సహకరించారు. ప్రొడ్యూసర్ నరసింహులు గారు ఎక్కడ రాజీ పడకుండా మంచి క్వాలిటీతో రూపొందించడానికి పాటలకు అన్ని విధాల సహాయాన్ని అందించారు. ప్రేక్షకుల నుండి నాకు పాటలకు మంచి స్పందన లభించింది. అలాగే మా పాటలు ప్రమోట్ చేసినటువంటి ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మమ్మల్ని ఆశీర్వదించడం వచ్చిన ముఖ్య అతిథులకి అందరికీ నమస్కారం అండి. అండ్ ముఖ్యంగా మేము ఈ ప్లాటినం డిస్క్ అండ్ ట్రైలర్ లాంచ్ చేయడానికి కారణం మీరే. సో మీ అందరి సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్లే మేము మళ్ళీ ఫంక్షన్ చేసుకోవడానికి వచ్చాము. సో ఈ అక్టోబర్ 6న మా మూవీ రిలీజ్ అవుతుంది. మీకు మంచి ఫీల్ గుడ్ మూవీ అని అవుతుందని మేము ఆశిస్తున్నాము. సో ప్లీజ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలండి. ఆడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి హిట్ చేశారు మా ఆడియోని. అలాగే 6వ తారీఖున సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నా పేరు కిరణ్. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, లావణ్య విత్ లవ్ బాయ్స్లో ఈ ముగ్గురు లవ్ బాయ్స్లో ఒక లవ్ బాయ్గా చేస్తున్నాను. సో ఈ మూవీ చాలా ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తోటి, అలా మన యువతను గురించి మన డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు చాలా బాగా చూపించారు. క్లైమాక్స్లో కూడా మంచి సందేశం ఇచ్చారు, అది మీరు థియేటర్లో చూసి మమ్మల్ని ఆదరించాల్సింది కోరుతున్నాను. అలాగే నాతో వర్క్ చేసిన లావణ్య గారు కావచ్చు, యోధ గారు కావచ్చు, సాంబా గారు కావచ్చు, మన వైభవ్ అన్న, అందరూ పేరు పేరున అందరు యాక్టర్స్ చాలా కోఆపరేషన్ తోటి బాగా కష్టపడి పనిచేసామండి. ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులందుకి, ప్లస్ స్టేజ్ని అలంకరించిన పెద్దలను, ముందుగా లావణ్య విత్ లవ్ బాయ్స్ గురించి చెప్తానండి. సో డైరెక్టర్ గారు ఏ చూస్తారు, 5 సంవత్సరాలు ఉన్నాయి, ఎలా చేస్తుంటారు, ఎలా ఐ మీన్ ఎలా చేస్తుంటారు మేకింగ్ని, అంటే డీలేగా చేస్తుంటారా, ఎలా ఉంటారని మీరు అనుకుంటారేమో. మేబీ ఆయన 60 సంవత్సరాలు అయినా 16 ఏళ్ళ కుర్రోలా చేశారండి సినిమా. బాగుంది సినిమా, అయితే చాలా బాగుందండి. 6న మేము ముందుకు వస్తున్నాం. సో అందరు చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రదానం చేస్తారు. సార్ నరసింహులు గారు సంయుక్తంగా వారికి మెమెంటోను ప్రదానం చేస్తారు, జ్ఞాపికను బహూకరిస్తారు మా ప్రొడ్యూసర్ గారు, అలాగే మా ముఖ్య అతిథి వారు.
థాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు Hearty congratulations to the team of La